పిల్లలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎస్ సిసి జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళనకు మద్దతుగా ఏఐకేఎస్ సిసి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని కొత్త రోడ్డు జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లు పెంపు సెట్లకు విద్యుత్ మీటార్లు పెడుతూ ఇచ్చిన జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్నారు. ఏఐకేఎస్సిసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు వ్యవసాయ మూడు రైతాంగ వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగాను విద్యుత్ సంస్కరణలకి వ్యతిరేకంగాను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగం కదులుతుంది. లక్షలాది మంది 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పడిపోయిన నేపథ్యంలో కూడా ఎముకలు కొడుకున్న చల్లిలో కూడా లెక్క ఇవ్వకుండా పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ వీధుల్లో పురవీధుల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తూ కార్పొరేట్ రంగ సంస్థలను కాపాడుకునే పద్ధతుల్లో ఇంకా ఇప్పుడు కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతుగా సంఘీభవంగా ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మనం రాష్ట్రాలకు శ్రీకాకుళం జరుపుకుంటున్నాం.